శ్రీనివాస్ రెడ్డి గారి మాటలు విందాము. గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులకి, ఫ్యాన్స్ వాళ్ళకి, ఫ్రెండ్స్కి, అందరికీ, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. రేపు హీరో గారి బర్త్డే, మామూలుగా ఇట్లా నా క్లాప్స్తో గట్టిగా ఒకసారి హ్యాపీ బర్త్డే వినపట్లేదు. వెరీ గుడ్. ఈరోజు కీరవణ గారి బర్త్డే, ఆయనకు కూడా మనందరం గట్టిగా ఇందాక విజిల్ చేసి మనం వినపడింది ఆయనకి అక్కడికి. వెరీ గుడ్. చోటా గారు నిన్న ఆయన పార్టీ నుంచి ఇంకా తేరుకోలేదు, అందుకే రాలేదంట ఆయన. నిన్న బర్త్డే అయింది ఆయన గారు. మా డైరెక్టర్ వశిష్ఠ గురించి చెప్పాలి. చూడటానికి ఇంతే ఉన్నాడు కానీ అన్న 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 అనుకుంట ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏం తెలియనట్టు అట్లా అన్న అన్న ప్లీజ్ అన్న అది ఇది అంటాడు. సీన్ చెప్పిన తర్వాత మామూలుగా ఉండదు. రేపు ఫ్యాన్స్కు మాత్రం పండగే. అసలు సంగీతం గారి దగ్గర టైం ట్రావెల్ది మిషన్ ఏమైనా తాళం కొట్టేసి వచ్చావా అన్న? కథ తీసుకొని ఇది నువ్వు మన దగ్గర ఉందే, తీసుకొని వచ్చాడు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాడు కథని. నాది జుబేదా అని బింబిసార్లు వారి ఆస్థానంలో ఆయన పక్కన ఉండే వేషం. చెప్పొచ్చు చెప్పొచ్చు, నా వేషం పేరు చెప్పొచ్చు. జుబేదా. ఆ పేరు మీకెలా? అదే రేపు సినిమా చూస్తే తెలుస్తుంది కదా. మామూలుగా ఉండదు, మామూలు షాక్ ఇవ్వలేదు మీరు అన్న. ఏమంటున్నారు? పటాస్ కాంబినేషన్ గుర్తు చేసుకుంటున్నారు. కొంచెం గట్టిగా చెప్పండి అయ్యా. ఆ రేంజ్లోనే ఉంటుంది, దీంట్లో కూడా మామూలుగా ఉండదు నాకు గెటప్. ఎవరో పటాస్ టూనా? ఆల్రెడీ ఓకే చేశారు, అంతా రెడీ అయిపోయింది. అంతే అంతే అంతే. మన డైరెక్టర్కి ఒక్కసారి మీరందరూ గట్టిగా ఆల్ ది బెస్ట్ చెప్తూ క్లాప్స్ కొట్టండి చాలు నాకు అంతే. వెరీ గుడ్. నిజమే అన్న, మరి మామూలు విషయమా? ఆయన దగ్గర హరి గారు మనసు కొట్టేశాడు, హీరో గారి దగ్గర డేట్లు కొట్టేశాడు, సంగీతం గారి దగ్గర తాళం కొట్టేశాడు, రేపు మీ అందరు మనసు కొట్టేస్తాడు గ్యారంటీ. అదే టీం అందరికీ పేరు పేరిన విషయం ఆల్ ది బెస్ట్. ఓ మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. రేపు 5వ తారీఖు మామూలుగా ఉండదు. బింబిసార్లు వారు ఆయన చేసే రచ్చ మామూలుగా ఉండదు. బింబిసార్లు వారు సాయంత్రం అయితే మద్యము, తదుపరి మగువ. అబ్బబ్బబ్బబ్బ, చాలా ఉందిలే, ఏం చెప్పకూడదు, చాలా ఉంది. థ్యాంక్ యూ అండి. కానీ తెలియకుండానే మంచి లీక్స్ ఇచ్చారండి, అసలు అందరికీ క్యూరియాసిటీ పెరిగిపోతుంది.